కాకినాడ రూరల్ సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనే జయలక్ష్మి బ్యాంక్ 3 ఏళ్ల క్రితం దివాలా తీసింది. అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధుల సహకారంతో బ్యాంక్ పాలక వర్గం 550 కోట్ల నిధులతో పరారైందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందని డిపాజిటర్లు ఆరోపించారు. 2022లో మాకు వడ్డీ కట్టి అసలు చెల్లుబాటు చేయాలని చెప్పేసి 2022 ఫిబ్రవరి నెలలో నాకు నా మీద ఒత్తిడి చేస్తే అప్పు చేసి నేను తెచ్చి వడ్డీ కట్టి నేను రేపు వచ్చి తీసుకుంటానండి అని చెప్పాను. 31వ తారీఖున డబ్బులు కట్టానండి వడ్డీ. అయితే నేను 1వ తారీఖున వచ్చి తీసుకుందామనేసరికి బ్యాంకు సీజ్ చేశారని చెప్పేసి పోలీసు వారు ఆ పక్కన ఉన్న వాళ్ళ అటెండర్స్ స్టాఫ్ కూడా చెప్పారండి. అప్పటి నుంచి నేను బ్యాంకు దగ్గరికి వెళ్ళడం అడగడం అన్నీ జరుగుతున్నా కానీ ఎవరు సమాధానం చెప్పేవారు కాదు. అయితే 2022లో మాత్రం మన 2023లో మన బ్యాంకు వారు నాకు అసలు వడ్డీ కట్టేస్తే మీకు వస్తువు నెలల్లో ఇస్తాం నెల 6 నెలల్లో ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాట్లాడలేదు. ఏం చెప్తారు మీటింగ్లో మీకు? అంటే మీటింగ్లోని మాట్లాడిన తర్వాత చెప్తానన్నారండి. మరి మీ అందరం కూడా జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఎంఏఎం సొసైటీలో బాధితులమే. మరి వాళ్ళ దగ్గర సొమ్ము అప్పు తీసుకుంటే మాత్రం పైసాకి పైసా రోజు పీడించి మరీ వసూలు చేసేవారు. అటువంటిది ఇవాళ ఇక్కడ చూస్తే ఎంతో మంది కురు వృద్ధులు అందరూ కూడా 60-70 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వారందరూ కూడా వారి యొక్క బాధని నిజంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని, కూటమి ప్రభుత్వం డెఫినెట్గా వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని మేము అందరూ ఆశిస్తున్నాం. మీ అందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఎందుకు వచ్చానంటే మా అత్తగారు, మా అమ్మగారు, నాన్నగారు వాళ్ళందరూ అమౌంట్ కూడా ఇందులో ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చూసినట్టయితే 70-80 ఇయర్స్ పైబడ్డ వాళ్ళే. నిజంగా ఇటువంటి వారి డబ్బు దోసేయడం అనేది ఎంత దారుణం. నిజంగా భగవంతుడు అనే వారు ఉంటే వారికి చాలా కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. మేము జయలక్ష్మి సొసైటీలో 2016 నుంచి డిపాజిటర్ని నేను. కానీ అధిక వడ్డీ ఆశ చూపించి మమ్మల్ని నిలువున ముంచేసి 10 ఏళ్ళుగా మా వారి కష్టార్జితాన్ని ఇందులో డిపాజిట్ చేయడం జరిగిందండి. మొత్తం రూపాయి కూడా మాకు వెనక్కి రాలేదు. ఇప్పటికి 3 సంవత్సరాలు 2022లో ఇవిడ ఎత్తేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ఈ సొసైటీ చుట్టూ తిరుగుతూ 3 సంవత్సరాల నుంచి ధర్నాలు చేసాం, రోడ్డు బయటే కూర్చున్నాం సార్. రోడ్డు మీద పడేసిందండి మా కష్టార్జితాన్ని. మొత్తం మేము ఏదీ లేకుండా ఈ రోజున పిల్లల చదువులకు కానీ, పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, మాకంటూ ఆధారం కానీ ఏదీ లేకుండా రోడ్డును పడిపోయి ఈ రోజు నిలువు నీడ లేకుండా అయిపోయింది సార్ మా పరిస్థితి. మా సొసైటీలో 20,000 మంది బాధితులు సార్. మందులకి డబ్బులు లేవు, ఆరోగ్యం సహకరించట్లేదు, ఏజ్ అయిపోయింది. 80% మంది ఇందులో సీనియర్ సిటిజన్సే ఉన్నారు. మొత్తం పోగొట్టుకుని ఈ రోజున ఏదీ లేకుండా అయిపోయామండి. మాకు మేమే మొత్తం క్లోజ్ అయిపోతే రోడ్డు మీద 2 ఏళ్ళు ధర్నాలు చేసి సొసైటీ తెరిపించుకుని ఈరోజు మేము ఒక బోర్డు ఎన్నుకుని ఈ చైర్మన్ గారిని మేము పెట్టుకోవడం జరిగింది. నా పేరు ఎస్ శ్రీనివాస్ అండి. నేను ఆర్టీసీలో రిటైర్ అయ్యాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ తీసుకొచ్చి దీంట్లో విజయలక్ష్మి బ్యాంకులో డిపాజిట్ చేశాను. సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి డిపాజిట్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. మొన్న 22 ఏప్రిల్లో ఈ బ్యాంకు క్లోజ్ చేసినట్టు తెలిసి బాధపడ్డాం. మాకు పెన్షన్, పిఎఫ్ పెన్షన్ 2,200 మాత్రమే వస్తుంది. దాంతో చాలా ఇబ్బంది పడుతూ చూస్తున్నాను. ఇక్కడికి వీళ్ళు ట్రైల్ చేస్తున్నారు, ప్రాసెస్లో ఉందని చెబుతున్నారు. ఇవాళ మీటింగ్ కూడా ఏమన్నా చీఫ్ గవర్నర్ ఏమైనా చెబుతారేమో అని చెప్పి వచ్చాము. ఇంకా ప్రాసెస్లో ఉంది. గవర్నమెంట్ కూడా నియమిస్తాం, సత్వరం యాక్షన్ తీసుకుని మాకు తెలియజేస్తే నాకు 77 దాటాయి. అన్ని రకాల అవసరాలు ఉన్నాయి నాకు.